అప్పుడు నేను వెళ్ళినప్పుడు నిన్ను నేను మనిషి పట్టు జాలరుగా చేసేదను అని నా వెంటరా అని రామన్నారు. అయితే నేను వెళ్ళాను. అయితే యేసయ్య నన్ను తన శిష్యుడిగా మార్చుకొని పేతురు అని పేరెట్టారు. పేతురుకి అర్థం ఏంటంటే బండ. నేను యేసయ్య బండ మీద నాకు సంఘాన్ని కడతారని చెప్పారు. అలాగే మా అత్తగారికి జ్వరం వచ్చినప్పుడు ఏసయ్యని నేను పిలిస్తే ఏసయ్య ప్రార్థన చేస్తే అప్పుడు మా అత్తగారు స్వస్థత పొందారు. ఒకసారి ఏసయ్య నన్ను నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నేను ప్రేమిస్తున్నాను అన్నాను. మళ్ళీ ఏసయ్య నన్ను రెండోసారి మళ్ళీ నన్ను ఏసయ్య నీవు నన్ను ప్రేమిస్తున్నానంటే నేను గట్టిగా కోపంతో చెప్పాను. నేను ప్రేమిస్తున్నానని కోపంతో చెప్పాను. మళ్ళీ నేను ఏసయ్య మళ్ళీ నన్ను మూడోసారి నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అన్నారు. అయితే నేను నీకు తెలీదా అని చెప్పాను. అంటే నాకు కోపం ఎక్కువ అయిపోయింది. వందనాలు. కంక్లూజన్ చెప్పు. కంక్లూజన్ బండ మీద సంఘాన్ని కడతానని చెప్పారు. నేను దేనికోసం బాగా పనిచేశాను. గాడ్ బ్లెస్ యు నానా. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70,000. నా పేరు మోషే. నేను నా మందలు మేపుచుండగా ఒక పొద మండుతున్నట్టు చూశాను. నాకు ఆశ్చర్యం వేసి నేను అక్కడికి వెళ్తున్నప్పుడు ఆ పొదలోండి దేవుడి స్వరం వినపడింది. ఇది పరిశుద్ధ స్థలం అన్నప్పుడు నేను చెప్పి విరిచి మాకాలేసి మాట్లాడుతున్నప్పుడు ఏసయ్య నీవు నా ప్రజలను బయటకు ఐగుప్తు నుండి విడిపించాలి అన్నప్పుడు నేను నత్తిగా మాట్లాడతాను ప్రభువా, నేను వెళ్ళలేను అన్నప్పుడు యెహోవా దేవుడు నేను నీ తోడు ఉన్నాను అని చెప్పాడు. అప్పుడు నేను విశ్వాసంతో వెళ్తున్నప్పుడు అహరో దేవుడు నా సహాయం తోడు అహరోన్ కూడా పంపించాడు. మేమిద్దరం వెళ్ళి ఫరోన్ అడిగినప్పుడు ఫరో వెళ్ళనిచ్చాడు. అప్పుడు నేను దేవుడి సహాయంతో ఆయన ప్రజల్ని బయటకు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000. థ్యాంక్ యూ. వండర్ఫుల్ నాన్న. అన్న ప్రైజ్ తలాడ్. అన్న అందరికి ప్రైజ్ తలాడ్. పిల్లలు కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ అమ్మందరికి. భలే భలే చేస్తున్నారు అందరూ. ఇప్పుడు ఎవరు రెడీగా ఉన్నారు? అందరూ రెడీ అక్క. ఏలియా, మోషే, ఇంకెవరు? ఏలియా, మోషే, ఇంకెవరినో చూసాను ఇక్కడ. పేతురు. ఓకే, నెక్స్ట్ ఎవరు రెడీగా ఉన్నారు? చాలా యాంగ్జైటీగా ఉంది చూడడానికి. వందనాలండి. నా పేరు ఒకరోజు దేవుడు నాకు కళ్ళలో వచ్చి నీకేమి
అని అడిగితే నాకు జ్ఞానాన్ని ఇవ్వమని అడిగాను. అలాగే దేవుడు నాకు జ్ఞానంతో పాటు ఐశ్వర్యములు కూడా ఇచ్చాడు. అలాగే సాగుతుంది. నా తండ్రి చెప్పినట్టుగా నేను దేవునికి ఒక మందిరం కట్టించాను. అది 7 సంవత్సరాల్లో పూర్తయింది. ఆ 7 సంవత్సరాలు పూర్తయింది. దేవుడు ఇంతకాలం నాకు సంతోషంగా ఉంది. అయితే ఎప్పుడైతే నేను విగ్రహారాధన పూజించాను అప్పటి నుంచి దేవుడు నాకు దూరం అయిపోయాడు. అప్పుడు ఎక్కువ కొన్నిసార్లు దేవుణ్ణి కోల్పోయాడు. అలాగే ఐశ్వర్యమును జ్ఞానమును కూడా కోల్పోయాడు. దేవుడు నన్ను పిలిచాడు. వందనాలండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. వీలైతే వీడియో కూడా తీయండి. వీడియో బాగున్నారు రాజు గారు, మీరు చాలా బాగున్నారండి. సూపర్. మీ వీడియోస్ అన్ని కూడా 500 డేస్ లో అక్కడ పెద్ద స్క్రీన్ మీద డిస్ప్లే అవుతా ఉంటాయి. మనం తిరుగుతా ఉంటే అవునా ప్రజలక్క నిమ్మక్క పిల్లలు ఎంత బాగుందరక్క. వెళ్ళటన్నా 1-2 మినిట్స్ లోనే అయిపోవాలి మీ వీడియోస్. ఓన్లీ 1-2 లేదంటే అంతే, అంతకంటే ఎక్కువ వద్దు. 1-2 మినిట్స్ లో చేసేయండి పిల్లలు. నెక్స్ట్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అందరికి ప్రైజ్ ది లార్డ్. నేను పేరు నేను తీవ్రమైన జ్వరంతో ఉన్నాను. జీజస్ జ్వరం వచ్చినప్పుడు కూడా ఇంత యాక్టివ్ ఉన్నావా? జ్వరం వచ్చినప్పుడు చక్కగా ఫోటో తీసి వీడియో తీసి పంపించు, గ్రూప్ లో పోస్ట్ చేయి. అమ్మ బాబో ఇక్కడ ఎవరు వచ్చారు? అమ్మో ఎవరు మీరు? అన్మ్యూట్ అన్మ్యూట్. వయసు ఎంత అయి ఉంటది అక్క? వీళ్ళందరికి కూడా మనం అక్కలే అంట. విశ్వాసులకు నువ్వెవరు ప్రభు అని చెప్పాను.
నువ్వు హింసిస్తున్నా యేసు ప్రభు అన్నాడు. అయ్యో నన్ను క్షమించండి అన్నాను. అప్పటి నుంచి 3 రోజులు తినకుండా ఉన్నాను. అనన్య అనే ఒక శిష్యుడు నా తల మీద చేతు పెట్టి ప్రార్థన చేశాడు. థాంక్ యూ అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. శ్యామలక్క, మరి ప్రార్థన చేశాక ఏమైందో ఏంటో మాకు తెలియట్లేదు అక్క, మరి అడగండి, మీరు అడిగితే చెప్తారేమో. ఎవరు? అద్వితి, తన పేరు అద్వితీయనా? అమ్మా, పాప పౌలు గారు, మీకు అనన్నయ్య వచ్చి ప్రార్థన చేశారు, ఓకే, అప్పుడు ఏం జరిగింది, ఎందుకు వచ్చి ప్రార్థన చేశారు? ఇందాక కళ్ళు పోయినాయి అని అన్నారు కదా పౌలు, మరి ఇప్పుడు కళ్ళు వచ్చినాయా రాలేదా? ఎప్పుడు వచ్చినాయి? అప్పుడు ప్రేయర్ చేసేటప్పుడు. ఎవరు ఎవరు ప్రేయర్ చేసేటప్పుడు? అనన్య. వెరీ గుడ్, వెరీ గుడ్. నిమ్మకాయ ఇప్పుడు తెలిసిందా మీకు? వావ్, వెరీ గుడ్ అదితి, సూపర్ సూపర్. మీ మమ్మీ సూపర్, పెద్ద మ్యాటర్ నీతో చదివించారు, చాలా లెసన్ చెప్పావు నువ్వు విత్ ఇన్ సెకండ్స్, సూపర్. గాడ్ బ్లెస్ యూ అమ్మా, ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం గారు, అబ్రహాం హాయ్. అబ్రహాం గారు, మా గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. ఓకే పౌలు, మీరు ఇంకా సువార్త చెప్తూ ఉండాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇద్దరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. చాలా పెట్టలేమో అన్నట్టుంది అద్వితికి. బాగుంది, వెరీ గుడ్ మేడం, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుంది, గ్రూప్ లో వీడియో పెట్టండి అమ్మా, అవన్నీ అక్కడ డిస్ప్లే అవుతాయి, సరేనా? ఓకే. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు చూసేద్దాం, శమక్క చూద్దామా? ఓ హీరో, లైటింగ్ ఇక్కడ సూపర్. ఎవరు మీరు సార్? గుడ్ మార్నింగ్, ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్. నేను గుడ్ మార్నింగ్ ఒకప్పుడు ఒకప్పుడు నేను గుడ్డు వాడిని. కొంతమంది ప్రజలు తీసుకెళ్లారు. అప్పుడు అప్పుడు ఏమన్నారంటే, నన్ను బాగు చేయండి ఎస్ఐ అన్నారు. అప్పుడు ఒమ్ము తీసి కళ్ళకి చేసేది పెట్టారు ఎస్ఐ. అప్పుడు కనిపిస్తుందా అంటే, మనుషులు నాకు ట్రీ లాగా కనిపిస్తుండ్రు అన్నారు అన్నాను. అప్పుడు మళ్ళీ చేతులు పెట్టి అప్పుడు నాకు అందరు కనిపించారు, ప్రజలు కనిపించారు. నా జీవితంలో ఏసే అబద్ధం కార్యం చేశాడు. ఎక్కడి వచ్చింది ఆ డ్రెస్ అడుగు మమ్మీ ఒకసారి. మమ్మీ, అక్క, సిస్టర్, ఆ డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఎలా చేశారు చెప్పమను మమ్మీని. చార్లెస్, కట్ అయింది, వాళ్ళు దాగింది. ఇప్పుడు చెప్పండి ఆ డ్రెస్ ఎట్లా తయారు చేశారో చెప్పండి.
అక్క వాళ్ళ డాడీ షర్ట్ ని కట్ చేశాను నేను. అయ్యో డాడీ కొట్టారా? తలకి ఎలా పెట్టారు తలపాగా? అది కూడా బాగుంది. అది కూడా షర్ట్ లో నుంచే కట్ చేసి పెట్టేస్తాడు. చాలా బాగుంటుంది. అది కానీ చాలా సన్నగా ఉన్నాడు అది అనమాట సంగతి. చాలా బాగుంది వెరైటీ గా. కానీ మీరు అలాగా షర్ట్లు తీసి కట్ చేసి అలా చేయకండి, ఉన్నదేదో అడ్జస్ట్ చేయండి అక్కడ. కానీ సూపర్ గా ఉంది, ఆ రోజుల్లో ఆ డ్రెస్ తెచ్చి వేసినట్లుగా ఉంది. సూపర్ సూపర్ సూపర్. థాంక్స్ అక్క. అక్కడ ఫ్యాన్సీ డ్రెస్ కి దాచుకో చార్లెస్, అక్కడికి తెచ్చుకుంది గాని. పేరెంట్స్ కి కాంపిటీషన్ ఇది. అలా ఉన్నారా ఇక్కడ? ఇది నిజంగా జెరూసలేం లో ఉన్నట్టున్నాం మనం ఇప్పుడు. నా పేరు అన్న. నాకు బిడ్డలు లేరని అందరు చూసి నవ్వారు. అప్పుడు నేను చర్చికి వెళ్ళినప్పుడు, నేను ప్రేయర్ చేసినప్పుడు పాస్టర్ గారు వచ్చారు. అప్పుడు నీకు వచ్చే వారం కాదు, వచ్చే సంవత్సరం బిడ్డ పుడతాడు అని చెప్పారు. అప్పుడు వచ్చే సంవత్సరం బిడ్డ పుట్టాడు. హదస్థానబడిన ఎస్తేరు వాళ్ళ పెన్ను తండ్రిని. ఎస్తేరు తల్లిదండ్రులు చనిపోవడం వల్ల నేను ఎస్తేరుని కుమార్తెగా స్వీకరించాను. రాజుగారిని రాజైన అహస్వరోజుని చంపడానికి ప్రయత్నించిన వారిని గురించి నేను రాజుతో చెప్పగా రాజు ప్రాణాలను కాపాడాను. రాజు ప్రాణాలను కాపాడాను. రాజు గణపతిన హేరోదు హామాను అనబడే వ్యక్తికి నేను నమస్కరింపపోవడం వల్ల నన్నును నా జాతిని చంపడానికి రాజుగారి దగ్గర నుంచి హామాను ఆజ్ఞ పొందాడు. నేను అను ఎస్తేరు 3 రోజులు ప్రార్థింపగా నన్ను నా ప్రజలు నా జనము అంతా రక్షింపబడమే కాక హామాను తన కుమారుల్ని చంపేశారు. Thank you, Akka. Okay, Nana. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000. చాలా బాగుంది మేకప్, చాలా చాలా బాగుంది. వండర్ఫుల్. నన్ను మమ్మీ హెల్ప్ చేశారా నీకు? నేను లాజర్ని. మాతా మరియా ఒక సహోదరుని. యేసు ప్రభుకి మేమంటే చాలా ఇష్టం. మా ఊరు వదిలి వెళ్ళవలసిన అప్పుడు మా ఇంటికి వచ్చి భోజనం చేసేవారు. నాకు మరణకరమైన రోగం వచ్చి చనిపోయి సమాధి చేయబడ్డాను. నాలుగు రోజులు గడిచిన తర్వాత యేసు ప్రభు వచ్చి లాజరు లేము అని ప్రార్థన చేసి అన్నారు, పిలిచారు. అప్పుడు నేను బ్రతికి నడుచుకుంటూ బయటికి వచ్చాను. ఓకే, ఇప్పుడు కట్లు తీసేసి చూపించాలి నువ్వు మళ్ళీ.
నీ ఫేస్ చూపించాలన్నమాట. మేమందరం చూసి వా అంటాం, ఇలా 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 ఓపెన్ చేయవా. Wonderful, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1000. నిజంగా నీ మేకప్ చక్కగా చేసుకున్నావు నిజంగా. అంటే అప్పుడు ఏం చేయాలంటే ఇంకా కొంచెం ఇంకా ఎఫెక్టివ్ ఉండాలంటే అట్లా నడుచుకొని ఇలా బయటకు వచ్చాను అని చెప్పేసి ఏసేపీలో కానీ అప్పుడు నాకు అట్లు వాళ్ళు తీసారన్నట్టు ఇట్లా ఇట్లా తీసుకుంటే అబ్బాయి ఇంకా సూపర్ సూపర్ గా ఉంటుంది. గాడ్ బ్లెస్ యు, చాలా బాగా చేసాం, వండర్ఫుల్ నాన్న. నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు నాన్న, చక్కగా వీడియోస్ తీసి ఫోటోస్ తీసి గ్రూప్ లో పెట్టేయండి, ఎక్సలెంట్ చేశారు. ఓకే మరి నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూద్దామా. మా హీరో మా హీరోకి కూడా డాడీ షర్ట్ సరిపోయింది కరెక్ట్ గా. అందరికి ఎవరండి మీరు? చిన్నవాళ్ళండి. చిన్నవాళ్ళు అంట దేవుడు ఒక రోజు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అప్పుడు నేను కూడా ఉన్నానండి. సాయంత్రం వరకు సువాత విన్నారా అండి. అప్పుడు ఏసయ్య అందరికి భోజనం పెట్టారని ఆ టీటీ చూస్తుంటే అప్పుడు ఏమీ లేదా అప్పుడు ఆంధ్రయ్య వచ్చి ఈ సంచిలో ఏముంది అని చెప్పినప్పుడు అక్క వావ్ అక్క ఆకలిస్తుంది నాకు. అయ్యో పెడతావా వచ్చిన తర్వాత మొన్న మీ ఇంటికి వచ్చి పెట్టలేదు నాకు మొన్న దాచేసాడు ఎక్కడో అరటిపళ్ళు పెట్టాడు ఆపిల్స్ పెట్టాడు గబగబ తీసుకొచ్చి గారెలు పెట్టాడు ఇడ్లీ పెట్టాడు ఇవేమో 300 డేస్ కోసం దాచేసాడు. 500 డేస్ కూడా అవే అంటనా అన్న? ప్రైజ్ లేడు అన్న. అమ్మ ప్రైజ్ తల్లి ఓకే. అంటే ఆంద్రయ్య వచ్చేటప్పుడు అడిగాడండి అప్పుడు 5 రోజుల్లో 2 చేపలు ఇచ్చానండి. అప్పుడు దేవుడు ప్రార్థన చేసి 5000 మందికి పంచిపెట్టాడండి. దాంట్లో 12 కంపలు మురిగిపోయినా అండి. అవునా అండి? సూపర్ అండి. దేవుడు నన్ను సీనాయి పర్వతం మీదకి పిలిచి 10 ఆజ్ఞలు ఇచ్చారండి. ఇస్రాయేల్ ప్రజలు ఆజ్ఞలు లేకున్నప్పుడు ఏసయ్య నన్ను సీనాయి అనే పర్వతం మీదకి పిలిచి ఈ
ఆజ్ఞలు ఇచ్చాడండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, విగ్రహాలు ఏమైనా పూజించకూడదు, యెహోవా నామమునే వెంచంగా ఉచ్చరింపకూడదు, విశ్రాంతి దినమున పర్జించముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనము, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, నరహత్యలు చేయకూడదు, వెచ్చరింపకూడదు, దొంగలింపకూడదు, నీ పొరుగువాని దేదీదియు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను నీ పొరుగువాని పిల్లలనైనను నీ పొరుగువాని దేనినైనను ఆశింపకూడదు. నిమ్మక్క, మా జాయ్కి 1 lakh ఇచ్చావు, ఎలా పిడుగుల కన్నా దారుణం వెళ్ళా, ఎంత రెస్ట్లెస్ గా కంటిన్యూస్ గా చెప్పేసి నాన్ స్టాప్ లో ఎక్కడా తప్పులు లేకుండా. ఇంకేం చెయ్యాలి, ఎలాంటి అప్రిసియేషన్ ఇస్తావో, మాకు ఇప్పుడు చాలా యాంగ్జైటీగా ఉంది. అమ్మా 1 lakh ప్లస్ అన్నమాట అప్పుడు. చెప్పు చెప్తే తన మాట పని అయిపోయింది. నీ పని క్లాస్ కోసమే చూస్తున్నావా? అంతే మరి. Okay, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10, 10, 10, 10. Oh, super. అన్ని ప్లస్, ఎన్ని సూపర్ అన్ని ప్లస్ వచ్చినాయి మీకు. ఓకేనా? 300. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. సూపర్ సూపర్. మీరు అంత వీడియో పెట్టండి గ్రూప్ లో. నీకు అడ్డం భలేగుంది మోషే. ఓకే, సూపర్, గాడ్ బ్లెస్ యు. చిన్ని బాలుడు కాబట్టి బాలుడికి గడ్డం లేదు. అసలు నవ్వట్లే, నవ్వితే ఎక్కడ దాని నవ్వకుండా జాగ్రత్త. ఇక్కడ ఎవరు పాస్టర్ ఎవరు కనిపిస్తున్నారు? ఈ సువార్త ఇక్కడ ఎవరు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మై నేమ్ ఇస్ జార్జ్ మ్యూలర్ అండ్ ఐ was born at in 1805 September 27th. My mother's name is Sophie Mueller and my father's name is Johann Mueller. So I lived my youth in terrible sin, drinking, gambling, playing cards with my friends and whatnot. I was smoking. I had done terrible sins. When I was 14 years old, I was drinking when my mother was dead. I was unaware of it. So when I was 16 years old, I have been in prison for 5 weeks because I have not paid my hotel fee. So I was spending my youth in a very different approach. I was robbing so much. I was gambling so much, I was drinking so much, I was smoking so much. My father's forced me to go and read theology. So one day, a group of Christians came to me and asked to come for Bible study. I went with them not to read the Bible and praise the Lord, but instead to insult them. So when I was with them, the Lord has spoke to me through John chapter 3, verse 16. And from that very moment, my life was changed. From a robber, I became a Christian evangelist. I had made an orphanage and I was director of it. I had educated 120,000 children and more than it. And I have written 117 songs. I have written many books. From
A robber to a Christian evangelist, my Lord has changed me in a miraculous way. Today, God shall change you too. Maybe you have done many sins. Maybe you have done many, many sins. There may be sins when a human cannot say, but there is no sin which blood of Jesus cannot take away. From Saul, the Lord has made Paul. And from a very dirty robber, the Lord has made me a very great Christian evangelist. Same will happen to you, my dear friends. Thank you. 500 డేస్ కి ఈయన ఈ డ్రెస్ లో అలా తిరుగుతూ ఉంటే మన అందరం ఇలా అయిపోతామేమో. సూపర్ సూపర్ గా చెప్పు. గాడ్ బ్లెస్ యూ. అసలు వండర్ఫుల్ ప్లస్ ప్లస్ అంతే. అయితే అమ్మా దీని వెనక చాలా ప్రార్థన ఉంటుంది అమ్మాయికి. చాలా ప్రార్థనా పూర్వకంగా తయారవుతారు. అంటే ఏదో పెర్ఫామ్ చేసేయడం కాదు, కానీ ప్రజల ఆకాశ ఎక్కువ ప్రేయర్ చేస్తారు, అందరితో ప్రేయర్ చేయించుకుంటారు. అంటే ప్రార్థన మీద కట్టుకుంటా ఉంటారు. కనుక పిల్లలు మీరందరూ కూడా ఇంత ఎఫెక్టివ్ ఉండాలంటే ఎక్కువ ప్రార్థన అవసరం. ఎక్కువ ప్రార్థన ఎక్కువ ప్రతిఫలం. ప్రజల అక్క ఆకాష్ బాబు ఎఫెక్టివ్ గా వాళ్ళ పరిచయంలో ఉండాలి కారణం కేవలం ప్రార్థన, పరిశుద్ధాత్మ సహాయం. అవునా ఆకాష్? ఎవరెవరు ఏమని ప్రార్థన చేసుకుంటూ ఉంటావు నువ్వు ఎప్పుడైనా ప్రభు పరిచయం చేయాల్సి వస్తే? అదే ప్రభు పరిచయం చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి అప్పుడు ఏమని ప్రార్థన చేస్తావు? ప్రభువుని ఏమని అడుగుతావు? ప్రభా నీ నోటి కోరిక నన్ను వాడుకోవయ్యా, నా మాట నా చూపులో నా తలంపు అన్ని నీకే సమర్పించుకుంటా. నువ్వేం ప్రార్థన చేస్తుంటావు ఆకాష్ కోసం? అంకుల్ ఆకాష్ కోసం హీ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్ అంకుల్, అంతే. దేవుని ప్రేమ ఇతరులకు చూపించి ఒక బిడ్డగా నువ్వు మార్చుకో ప్రభు అని ప్రార్థన చేస్తాను. అండ్ ఆ క్లాస్మేట్స్ కానీ లేదా పరిచయంలో ప్రతి ఒక్కరికి కానీ మాటలో కానీ చూపులు కానీ తలంపులు కానీ నడవడికలో కానీ అంతా కూడా దేవుని మహిమార్థమే ఉండాలని నేను కానీ ఆకాష్ కానీ లేదా నాకు పరిచయమైన ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటానండి. కాబట్టి పిల్లలు మరి తల్లిదండ్రులు పేరెంట్స్ ఇలాంటి ఇలాగ ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడితే దేవుడు మిమ్మల్ని కూడా అద్భుతంగా వాడుకుంటాడు. చాలా చాలా సంతోషం. ఆ లెసన్ కి ఎంత ప్రయాసపడ్డామో నిజంగా అది నువ్వు చెప్పడం చాలా 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 బాగుంది. నాకైతే ఆనందం పొంగిపోయి కళ్ళలో నీళ్ళు వస్తాయి. కానీ దేవుడు ఎంత అద్భుతంగా వాడుకున్నాడు కదా పిల్లలు, మీరు అందరూ చాలా బాగా చేస్తున్నారు. ఈ స్పాట్ లో ఆకాష్ కొంచెం ఇంకా ప్లస్ 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 ఇంకా పక్కన ఇంకేమి లేవు, అన్ని ప్లస్లే. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్. ఇంకా ప్రార్థన పూర్వకం ముందుకెళ్ళిపోదాం రాబోయే రోజుల్లో. ఇంకా దేవుడు నిన్ను నిజంగా అలా అలా చూడాలని ఉంది నాకు. ఆమేన్. ఆమేన్. అలా చూడాలని. ఓకే, గాడ్ బ్లెస్. వెరీ గుడ్ అమ్మా ఆకాష్. ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యూ. వావ్, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఇద్దరు వేరు వేరు అయితే ఒకరు పక్కకి వెళ్ళిపోండి. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. నేను షునేన్ దేశంలో ఉంటాను. అయితే నేను ఎలిషా గారికి ఎప్పుడు ఏంటి ఎలిషా గారు మా దేశానికి వచ్చినప్పుడు నేను రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని. అయితే ఒకరోజు ఎలిషా గారు నాతో అంటారు, మీకు ఏంటి నెక్స్ట్ సీజన్లో ఒక బాబు పుడతాడని అంటారు. అయితే అప్పుడు బాబు పుడతారు. ఒకరోజు బాబు చనిపోతాడు. నేను ఎలిషా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిషా గారు గెహజీ అతని సేవకుడితో అంటాడు, నువ్వు వెళ్ళి కర్ర ఆ బాబు తల మీద పెట్టమంటారు. అయితే అప్పుడు అప్పుడు ఆ బాబు ఏం లేవడు. మళ్ళీ ఎలిషా గారే వెళ్ళి ఆ బాబు మీద పండుకొని ప్రేయర్ చేస్తారు. అయితే అప్పుడు ఏం మెలకు రాదు. తర్వాత ఇంకోసారి
ప్రార్థన చేస్తే అప్పుడు బాబు లేస్తాడు. అది మేము చూసి నేను దేవుణ్ణి చాలా స్తుతిస్తాను. వెరీ గుడ్ నాన్న. నిలబడు నువ్వు, మాకు అసలు ఏం కనిపించలేదు పూర్తిగా. ఓకే 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 నాన్న, ఓకే వెరీ గుడ్. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70,000 వండర్ఫుల్. ప్రయాస పడ్డారు మీరు. ప్రైజ్ తెలాడ అక్క. ప్రైజ్ తెలాడ. నా పేరు జగ్గయ్య. నేను ట్యాక్స్ కలెక్టర్ని. ఒకరోజు దేవుడు జెరికో పట్టణానికి వస్తే నేను దేవుడి దగ్గరికి వెళ్ళడానికి చూశాను. అయితే దేవుడు కంపించకపోతే మేడు చెట్టు మీద నేను ఎక్కాను. దేవుడిని జీసస్ని చూశాను. అయితే జీసస్ నన్ను పిలిచాడు. జక్కయ్య జక్కయ్య కిందక్కడ అని చెప్పాడు. అయితే నేను కిందకు వచ్చాను. జీసస్ ఏంటి మా ఇంటికి నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పాడు. అయితే నాకు సంతోషం వేసింది. జీసస్ ఏంటి భోజనం చేసి వెళ్ళారు. అయితే మేము దేవుడిని మా ఫ్యామిలీకి సెలబ్రేషన్ వచ్చింది. థ్యాంక్ యూ. 1 2 3 4 5 6 7 8 9 10 11 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
అందించలేదు కూడా నువ్వే చెప్పు, చాలా బాగా చెప్తున్నాను, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ నెక్స్ట్ ఓకే అక్క, ఓకే ఇంకా అన్యూ చేయద్లే. ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని మాకు పంపించాను. ఓకే నెక్స్ట్ ఎవరు మీరు నా పేరు మాతా, మేము బెతనియాలో ఉంటాము. నాకు లాజర్ అనే సహోదరుడు, మరియా అనే సహోదరి ఉన్నారు. మా కుటుంబం అంటే ఏసైకి ఎంతో ప్రేమ, ఏసై మా కుటుంబాన్ని ఎంతో ప్రేమించారు. ఒకసారి నా సహోదరుడు లాజర్ కి జబ్బు చేసింది. ఈ విషయమై మేము ప్రభు అయిన యేసుకు కబురు పంపాము. అప్పుడు యేసు, ఈ జబ్బు మరణానికి రాలేదు, దేవుని కుమారుని మహిమపరచడానికి వచ్చిందన్న అన్నారు. రెండు రోజులు యేసు అక్కడే ఉన్నారు. యేసయ్య మా ఇంటికి వస్తున్నారని విని పరిగెత్తుకుని వెళ్ళి యేసయ్యని ఎదుర్కొన్నాను. యేసయ్యతో, ప్రభువా నువ్వు ఇక్కడే ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు కదా అన్నాను. అప్పుడు యేసయ్య, నువ్వు నా మీద నమ్మిక ఉంచన్నారు. నేను యేసయ్య మీద నమ్మిక ఉంచాను. అప్పుడు యేసయ్య నా సహోదరుని బ్రతికించారు. థ్యాంక్ యూ. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, lad! Thank you. Super, Gondani. Dress chala bondi. Dress chala bondi. Cheppina vidhanam chala bondi. Excellent. Ekkada tappulle ekkunda. Very good, Amma. God bless you. Visual setup bondi. Background setup chala chala bondi. Chala bondi. Chala kashpaddaru. Very good. Excellent. Chala kashpaddaru. నా పేరు మరియా, మేము బేతనియా అనే గ్రామంలో ఉండేవారము. నాకు లాజర్ అనే సహోదరుడు, మాత అనే సహోదరి ఉండేది. ఒక రోజు నా సహోదరికి జబ్బు చేసింది. అప్పుడు ఏసైకి
మేము కబురు పెట్టాము. ఆయన రెండు రోజుల తర్వాత వచ్చారు. అప్పటికి నా సహోదరుడు చనిపోయాడు. ఏసు వచ్చి సమాధి దగ్గరికి వచ్చి లాజరు వెలుపలికి రా అన్నప్పుడు నా సహోదరుడు బ్రతికాడు. నేను ఏసయ్య పాదాలను అత్తరును కోసి తల వెంట్రుకలతో తుడిచాను. Wow. Thank you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. Super, Gandhi, ni hair. Wonderful, Gandhi, ni dress, ni makeup, chala mandu, chala chala bache po. Wonderful, Nana. God bless you. అంత బాగా జుట్టు మనం నేర్చుకోతూ ఉండదు జుట్టు డ్రెస్లన్నీ దాచుకోండి. ఇదే మేకప్ ఆ రోజు అక్కడ వేద్దరు గాని మ్యాచింగ్ స్కార్ఫ్ ఎలా దొరికిందా? చాలా బాగుంది, చాలా బాగుంది స్కార్ఫ్ కూడా, సూపర్ ఉంది. పైన కూడా మ్యాచింగ్ చాలా చాలా బాగుంది. వేరే కాదు నిమ్మక్క, మనకి కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉన్నారు ఇక్కడ చాలా. కాదు ప్రజ్వల, మనం ఈ పేరెంట్స్ అంతా ఒక జూమ్ క్లాస్ పెడితే ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. టెక్నాలజీ వండర్ఫుల్, వాళ్ళు చూసినట్టుగానే ఉంది. సో నైస్, చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ. అసలు నెక్స్ట్ వెళ్ళాలనిపించట్లేదు, ఇలా చూస్తుంది. ఆ జడ కూడా మ్యాచింగ్ మళ్ళా శారీకి సూపర్ ఉంది అక్క, రియలీ వండర్ఫుల్. మమ్మీ థ్యాంక్స్ చెప్పారా, చాలా చక్కగా రెడీ చేశారు మీ మమ్మీ నిన్ను. మమ్మీ చేశారా హెల్ప్? మీరే చేసుకున్నారా? మమ్మీ చేశారు అక్క. ఎక్సలెంట్ మైక్, వెరీ గుడ్. మమ్మీ కూడా మమ్మీయే కట్టాలక్క. ఓకే వండర్ఫుల్, మమ్మీ కూడా చెప్పండి, చాలా సంతోషం. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. ఓకే నిలబడు, నిలబడితే చక్కగా కనిపిస్తావు, ఫుల్ పోజ్. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. నేను షీబా దేశ ప్రాణిని. నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ సొలొమోన్ రాజు గారికి ఉన్న విజ్డమ్ గురించి ఇంకా ధనం గురించి మాట్లాడినప్పుడు నేను ఆయన్ని టెస్ట్ చేయాలనుకున్నాను. అప్పుడు అక్కడికి సొలొమోన్ రాజుగారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు రాజుగారిని నేను క్వశ్చన్స్ అడిగాను, అన్నిటికి రైట్ ఆన్సర్సే ఇచ్చారు. ఆయన దగ్గర ఉన్న పీపుల్ ని అందరినీ చూశాను, వాళ్ళు నిజంగానే చాలా ధనవంతులు. సొలొమోన్ గారికి చాలా నాలెడ్జ్ ఉంది, దీన్ని బట్టి నేను నిజంగానే సొలొమోన్ గారికి దేవుడు నాలెడ్జ్ ఇచ్చారని తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. అసలు ఎంత క్యూట్ ఉందో చూడు, అసలు చాలా బాగుంది. నీ ఏమంటారు దాన్ని డిజైనింగ్, ఎక్కడేం పెట్టుకోవాలి, ఏం చెయ్యాలి, ఆ నెక్ చైన్ కూడా చిన్నగా చాలా సింపుల్ గా ఉంది. సూపర్ సూపర్ సూపర్. ఇలానే కనిపించాలి నువ్వు అక్కడ. సూపర్ రా, నువ్వు రావడం సూపర్. బాగా జరుగుతుంది ప్రోగ్రామ్. లేచి నుంచు ఒకసారి కనిపించు మాకు. మరి వారం చెప్పడంటే కంచు కంటలో ఉంటది సార్, సూపర్. అవునవును, అబ్బో భలే ఉన్నావు. ఎవరు మీరు? మీ ఫేస్ మీద లైటింగ్ లేదు నానా. నేను ఈజిప్ట్లో పుట్టాను. ఫరో అందరిని చంపేమన్నారు, పిల్లల్ని అబ్బాయిని అమ్మాయిని. అప్పుడు మా మమ్మీ బాక్స్ లో పెట్టి పెట్టింది. అప్పుడు ప్యాలెస్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు
ఫరో వాళ్ళ కూతురు నన్ను తీసుకొని నా తన కొడుకు పెంచింది. నాకు ఏం పేరు పెట్టిందంటే మోషే పేరని పెట్టింది. అప్పుడు పెద్దయ్యాక నేను కింగ్ అయ్యాను. అప్పుడు ఫరో హింపిస్తుంటే పీపుల్ ని హింపిస్తుంటే అప్పుడు ఈజిప్ట్ నుంచి వేరే ప్లేస్ కి వెళ్ళాను. అప్పుడు గవర్నర్తో మాట్లాడుతూ ఈజిప్ట్ కలమని అప్పుడు చెప్పారు. Then I went to Egypt. Kani faro people ni pampinchaledu. Appudu devudu 10 plates ni pettaru. Blood, frogs, gnats, flies, dead animals, balls, bombs, darkness, locusts, fishbowl. అప్పుడు పంపించారు. వెళ్తుంటే రెచ్చి వచ్చింది. అప్పుడు కనపట్టుకొని అలాగా రచ్చి అలాగా చూపించి ప్రే చేస్తే నేను అప్పుడు సీ అంతా ల్యాండ్ అయిపోయింది. అప్పుడు మేము అందరం నడుచుకొని వెళ్ళిపోయాము. అప్పుడు ఫరోకింగ్ వాళ్ళు అక్కడ ఉండిపోయి వాటర్ చచ్చిపోయారు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh, plus. అప్పుడు నిజంగా నిమ్మి అప్పుడు సింకులు పట్టుకుంటే అప్పుడు నిమ్మి అప్పుడు సూపర్ చెప్పుకున్నాను. ఎంత బాగుంది కాదు నిమ్మక్క, నువ్వు గమనించేవాలేదు అందరూ చెప్పింది ఒక రకంగా చాలా హైలోనే ఉంది. అయితే ఇప్పుడు ఆరెంజ్ చెప్పింది ఎలాగుందంటే నిజంగా అదంతా నాకే జరిగింది అనే ఎక్స్పీరియన్స్ తో చెప్పినట్టు చెప్పాడు. చాలా ఫీల్ అయిపోయాడు, దానిలోకి వెళ్ళిపోయాడు అనమాట ఆ లెసన్ లోకి. వాళ్ళ మమ్మీ ఫస్ట్ లో వాళ్ళ మమ్మీ అమ్మ మా బాబు మాట వింటలేదు, ప్రేయర్ చెయ్యండి, లెసన్ వింటున్నాడు కానీ ఇక్కడికి వచ్చి చెప్పట్లేదు, కూర్చోట్లేదు, చాలా ఫీల్ అయ్యారు. అప్పుడు మనందరం కూడా ప్రార్థన చేసాం తప్పకుండా వస్తాడని. ఒకసారి వాళ్ళ మమ్మీని చూద్దామా ఇప్పుడు ఎలా ఫీల్ అయ్యారు. ఎక్కడ మరి మమ్మీ ఏది ఏది ఎవరే. ఓకే వస్తున్నాడు. సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. మీ బాబుకి మీరు చాలా ప్రాక్టీస్ ఇచ్చారు, చాలా బాగా చెప్పాడు, అందరూ చెప్పారు. అయితే చిన్నోడు కదా, తను చెప్పింది చాలా ముద్దు ముద్దుగా చాలా చక్కగా ఉంది. చాలా దాని వెనక మీరు ఎంత కష్టపడితే చాలా యాక్టివ్గా ఉంటాడు అని అనుకుంటాం కదా ఎప్పుడు. అలాంటిది కుదురుగా విన్నాడు నేర్చుకున్నాడు అంటే అది వెనక మీ ప్రయాసం ఎంత ఉందనేది అర్థమవుతుంది. సో మీకు చాలా అసలు కంగ్రాట్స్ చెప్పాలి. గాడ్ బ్లెస్ యు అమ్మ, చాలా చక్కగా ప్రిపేర్ చేశారు బాబుని. చాలా బాగా చేస్తారు, చాలా చాలా బాగుంది. 500 డేస్ సెలబ్రేషన్ లో మరి అందరు కలుసుకోవాలి, ఇట్లా హక్ చేసుకోవాలి చిన్ని కొడుకుని. చాలా చాలా హ్యాపీగా ఉంది. మోషే తాత గారు మరి మేము అక్కడ కలుస్తాం మిమ్మల్ని. మాకు మార్గాన్ని మీరు సిద్ధపరచండి, మీ కర్ర మీ చేతిలో కర్ర ఎలా పట్టుకోండి, మాకు మార్గం సిద్ధం అయిపోతుంది. మేము మీకు ఎలా అనిపించింది సిస్టర్, ఒక్క మాటలో చెప్పండి. అక్క అన్మ్యూట్ చేసుకోండి అక్క. అక్క స్టక్ అయిపోయారు.
ప్రైస్ లార్డ్ అక్క. ప్రైస్ లార్డ్ ప్రైస్ లార్డ్ అండి. యాక్చువల్ గా నేను మార్నింగ్ కి జస్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ముందే నిజమా అంటే ఆల్రెడీ అంటే మోసెస్ గురించి తెలుసు కొంచెం కొంచెం. నేను మామూలుగా చెప్పింది ఇప్పుడే జస్ట్ 3 మినిట్స్ ముందు 2:45 కే చెప్పానండి. అది చెప్పలేదు యాక్చువల్ గా. చాలా బాగా చెప్పాడు. వీరి వరకు అన్నారు బెడ్ టైమ్ చెప్తా ఉంటాను పడుకునేటప్పుడు, అవి విన్నాడంటే మర్చిపోడు అని. కాబట్టి దీనికి ఇంత మెమరీ ఉంది కాబట్టి మీరు ఇంకా ఇంకా చాలా చెప్పొచ్చు. అందుకే కూర్చోడు పెడుతున్నాను. ఇంకా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంకా దేవుళ్ళలో ఎక్కువ ఉండాలి అని నేను అనుకుంటున్నాను. దేవుడు ఇంకా కొంచెం చిన్నోడు కదా ఆడుతున్నాడు, ఇంకా కొంచెం ఇంకా బాగా అందులో ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మార్పు చూసాము, చాలా చక్కగా చెప్పగలిగాడు. వెరీ గుడ్ అమ్మా, ఇద్దరికి కూడా దేవుడు దీవించును గాక మీ ఇద్దరిని. క్లాప్స్ అవన్నీ ఇంకా నేను చేయలేను వచ్చేసి, అసలు కళ్ళు తెరవలేకపోతున్నాను. ఓకే, ఎవరు మీరు, ఏ దేశం నుంచి వచ్చారు? ప్రేస్తులండి, నా పేరు పేతురు. మేము యేసయ్యతో కలిసి ప్రార్థన చేయడానికి ఒక ఎత్తైన కొండపైకి వెళ్ళాము. అయితే యేసయ్య మమ్మల్ని అక్కడ ఉంచి మాకు కొంచెం దూరంలోకి వెళ్ళి ప్రార్థన చేశారు. అప్పుడు యేసయ్య ముఖం సూర్యునిపై ప్రకాశించింది. ఆయన వస్త్రాలు దగదగ మెరిశాయి. అయితే అక్కడికి పాత నిబంధన కాలంలో ఉన్న మోషే గారు, ఏలియా గారు వచ్చారు. నేను వాళ్ళని గుర్తుపట్టాను. ప్రభువా, మనకు ఇక్కడ ఉండుట మంచిది, మేము 3 పర్ణశాలలు కడతాం అని అన్నాం. అప్పుడు ఒక పెద్ద మేఘం మమ్మల్ని ఆవరించి అందులో నుంచి ఒక స్వరం మాకు వినిపించింది. ఈయన నా ప్రియ కుమారు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను. మీరు ఈయన మాటను మీరు వినుడి అని చెప్పాను. ఆ స్వరం ఎక్కడి నుంచి వచ్చినదో అని తెలియక మేము చాలా భయపడ్డాము. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ధైర్యపరిచారు. అందువలన ఆ కొండకు రూపాంతర కొండ అని పేరు వచ్చింది. థ్యాంక్ యూ అండి. సూపర్ సూపర్. అసలు నువ్వు జ్యోతి, నువ్వు చాలా సీరియస్ గా చెప్తూ ఉంటే ఖ్యాతి ఫీలింగ్స్ చూడాలి, ఎక్స్ప్రెషన్స్ అబ్బాబ్బా సూపర్ అనమాట. అది మీరు కొంచెం దూరంగా నుంచోండి, చాలా బాగా చెప్పారు. ఓకే, దూరంగా నుంచుంటే మిమ్మల్ని ఫుల్ గా చూస్తాం మేము. ఖ్యాతి ఇంకా కనిపించాలి. మీరు ఫొటోస్ పెట్టండి, మర్చిపోవద్దు గ్రూప్ లో. ఓకే, ఒకసారి ఎత్తిలాగా ఖ్యాతిని పైకి ఎత్తు పట్టుకో. ఓ, భలేగున్నాడు భలేగున్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. సూపర్ గా చెప్పారు, చాలా ప్రాక్టీస్ చేశారు, చాలా మేకప్ అయ్యారు. ఇవన్నీ కూడా దాచుకోండి, మన 500 డేస్ లో మళ్ళా మిమ్మల్ని ఇలా చూడాలి మేము. ఓకేనా? చాలా మందికి వస్తున్నాయి గడ్డాలు. వాటర్ కలర్స్ కడిగితే పోద్ది కదా. అయితే చూసారా, ఎక్కడన్నా ముందు ప్రాక్టికల్ చేశారా? చేశారా? ఓకే అబ్బా, ఖ్యాతి ఎంత బాగున్నాడు. ఇప్పుడే గుజరాత్ నుంచి వచ్చినట్టున్నాడు, రాజస్థానీ. రాజస్థానీ
వెనక డెకరేషన్ కూడా చాలా బాగుంది. ఓకే అమ్మా, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్, వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 10,000 points. Thank you, Nadia. Very good, very good. అమ్మా ప్రజ్వల ఇంకా ఎంతమంది ఉన్నారు మనకి? 559 అయ్యింది. పిల్లలు ఒక్కసారి ఇలా చేయి చూపించండి, ఎంతమంది ఉన్నారు? హ్యాపీ సెలీనా అవుతుంది. హ్యాపీ అంతేనా? అయిపోయారు అయితే. జయంత్ అండ్ సోనిక ఉన్నారా? సోనీ ఉంది. సోనీ, సోనీ లాస్ట్ అన్నారు కదా, కేక్ కటింగ్ కూడా ఉంది. ఓకే, కొంచెం ఫాస్ట్ అయిపోతే గనక మనకి టైం సరిపోతుంది. మాక్సిమం అయిపోయారు. ఓకే అమ్మా. హలో, ఎవరండి మీరు? ఎవరు, ఎవరి బొమ్మ? ద్రావిడ్ రాజా, ద్రావిడ్ రాజా, మమ్మల్ని క్షమించండి. నా పేరు అబిగైల్. నా హస్బెండ్ చాలా మొదటి వాడు, బ్యాడ్. అప్పుడు అప్పుడు మీరు మా హస్బెండ్ కి హెల్ప్ చేశారు, కానీ మీకు మా హస్బెండ్ హెల్ప్ చేయలేదు. మమ్మల్ని క్షమించండి. ఇది ఇవన్నీ తీసుకొని మీరు మీ ఆర్మీలో ఉన్న వాళ్ళందరికీ ఇవన్నీ తీసుకొని అందరికి ఇవ్వండి. మమ్మల్ని ఫైవ్ కి చేయండి. గ్రేప్ జ్యూస్, బ్రెడ్, ప్రైజ్ ది లార్డ్ అబిగైల్. ఏం పేరు అన్నావు? అబిగైల్. ఓకే, మరి అవన్నీ కూడా 500 డేస్ తెస్తావా అక్కడికి? తెస్తావా? నువ్వు అలాగే రావాలి, అవన్నీ పట్టుకొని రావాలి. ఎంతమందికి తెస్తావు? అప్పుడు దావీదు రాజు దగ్గర ఎంత మంది ఉన్నారో అంతమంది పట్టురావాలి నువ్వు. ఓకే, అయ్యో తెస్తావా? ఓకే, సూపర్ గా చెప్పావు సెలీనా, నువ్వు ఎంత బాగా చెప్పావు. చాలా క్యూట్ గా ఉన్నావు, చక్కగా ఉన్నావు. ఏస ఇంకా ఇంకా నేను చాలా బ్లెస్ చేస్తారు. నువ్వు చక్కగా చెప్పావు తల్లి, చిన్నదానివైనా కూడా చాలా చక్కగా చెప్పావు. మమ్మీ హెల్ప్ తీసుకున్నావు, ఇన్ అక్కడి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నావు అదంతా అలాగా పెట్టుకొని. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 1 lakh హై జంప్ చేస్తున్నాడు బెన్నెట్. వెరీ గుడ్, వెరీ గుడ్ సెలీనా తల్లి. వెరీ గుడ్, వెరీ గుడ్, భలే చేసావు. వెరీ గుడ్. హ్యాపీని స్పాట్లైట్ చేయవాక, నాకు అవ్వట్లేదు. అబ్బో, హలో, ఎవరు మీరు? ఎక్కడో చూసినట్టుంది. గట్టిగా చెప్పాలి. ఓకే, ఏం మీ గురించి చెప్పండి మాకు నాలుగు విషయాలు. అప్పుడు నేను నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు సుకారణ్య బావి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ యూదుడైన ఒక
ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. నాకు దాహంగా ఉంది, మంచి నీళ్ళు ఇవ్వాలని నన్ను అడిగారు. అయితే మీరు యూదులు కదా, మీరు మాతో స్నేహంగా ఉండరు కదా అని నేను అడిగాను. అయితే మేము ఇచ్చే నీళ్లు త్రాగితే మీరు అప్పటికీ తప్పిగున్నారు తప్పిగున్నారు. అయితే ఆయన ఆయన నన్ను మీ భర్తని తీసుకురా అని అన్నారు. అయితే నాకు భర్త లేడు అని నేను అన్నాను. మీకు ఐదుగురు భర్తలు ఉన్నారు. ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడు అని అన్నారు. అయితే నేను ఆశ్చర్యపోయాను. ఈయనగా నా విషయాలన్నీ ఈయన చెప్పగలుగుతున్నారు అని ఆశ్చర్యపోయాను. అయితే మీరెవరు అని నేను అడిగాను. నేను మీరు ఎదురు చూస్తున్న మెస్సేజ్ అని చెప్పారు. అప్పుడు నేను తప్పు ఒప్పుకొని ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ నా సాక్ష్యాన్ని వినిపించాను, తెలియచేశాను. వాళ్ళందరూ మారు మనసు పొందారు. థ్యాంక్ యూ. వెరీ గుడ్ వెరీ గుడ్, ఎక్సలెంట్ అమ్మా. ఎంత ఎంత పెద్ద లెసన్స్ నేర్చేసుకున్నారు మీరు. ఎక్కడ నాన్ స్టాప్ లో చెప్పేస్తున్నారు, భలే భలే చెప్తున్నారు. ఏసై మీకు ఎంతో జ్ఞానం ఇచ్చారు. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా గొప్ప సండే స్కూల్ టీచర్స్, డైరెక్టర్స్, లేకపోతే సూపర్డెంట్స్, ఇంకా ఇంకా పెద్ద పెద్ద హోదాల్లో కనిపిస్తారు మీరు అందరు కూడా. ఏసై మిమ్మల్ని ఇంకా ఇంకా దీవిస్తారు. మీ మమ్మీ డాడీ వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళని బట్టి కూడా ఏసైకి వందనాలు. ఓకే అమ్మా, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000 points. వెరీ గుడ్ వెరీ గుడ్. జయంత్ అండ్ సోని కావలేదేమో. జయంత్ అండ్ సోని అయిపోయారా? అయిపోయారా, అవలా అదిగో వచ్చారు. అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకే. అందరికి వందనాలు. నా పేరు దావీదు. ఒక రాజ్యంలో సౌలు అనే రాజు ఉండేవారు. రాజు ఒక నిబంధన ఇచ్చారు. అదేమిటనగా, ఎవరైతే గొలియాతును చంపుతారో వారే తర్వాత రాజు అని ప్రకటిస్తారు. నేను గొలియాతును చంపుతాను. సౌలు రాజు కొడుకు యోనాతాను నేనే అతని ప్రాణ స్నేహితుడిగా భావిస్తారు. నేను కూడా యోనాతాను నా ప్రాణ స్నేహితుడిగా భావిస్తాను. నేనే తర్వాత రాజునని యోనాతానుకు తెలిసి తన విల్లును, నడికట్టును, ఇంకా తన కత్తిని నాకు ఇస్తారు. అందరికి వందనాలు. నేను యోనాతాను. నా తండ్రి సౌలు. నేను దావీదును నా ప్రాణ స్నేహితునిగా భావిస్తాను. ఫిలిస్తీయులు మా రాజ్యానికి యుద్ధానికి వస్తారు. అందులో దావీదు ఇంకా మా నాన్నగారు సౌలు పాల్గొంటారు. అప్పుడు దాన్ని మేము నెగ్గాము. ఆ యుద్ధమును మేము నెగ్గాము. తరువాత స్త్రీలు నా నాన్నగారికి ఇంకా నా స్నేహితుడైన దావీదుకు ఎదురుకి దావీదు 10,000 మంది, సౌలు 1,000 మంది అని అంటారు. అప్పుడు మా నాన్నగారికి కోపం వచ్చి దావీదును చంపాలని చూస్తారు. అప్పుడు నేను నా స్నేహితుడైన దావీదును కాపాడతాను.
థ్యాంక్ యూ. ఓకే అమ్మా చాలా బాగా. ఏ తమ్ముడు కొని పిలిచే ఇద్దరు కూర్చోండి. ఎంత బాగా చేశారో మీరిద్దరు, జోనాథన్, డేవిడ్. ఎక్సలెంట్ చేశారు. సైలెంట్ గా విషయం అంతా చెప్పారు. చాలా బాగా చేశారు. మీ మేకప్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. ఎక్సలెంట్ అమ్మా, సూపర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. బెనెట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000 పాయింట్. మీరు ఎవ్వరు డ్రెస్సులు తీసేయద్దు, ముందే ఫోటో తీసి పెట్టినాక తీయద్దు. ఓకే సెలీన్, అందరు కూడా నువ్వు పెట్టావా గ్రూప్ లో ఫోటోస్? ఫోటోస్ తీసారా నీకు? అక్క పెట్టానక్క. పెట్టావా? వెరీ గుడ్. రిస్కిల్ల పర్సన్స్ మీరు ఫోటోస్ తీసుకున్నారా, తీసుకోలేదా? జాయ్ తీసుకున్నారు. మీరు అందరూ తీసారు కదా, సూపర్. సునీత అక్క ఫేస్ లో కళ కనిపిస్తుంది. సోని, సోని దగ్గరికి వెళ్ళిపోదాం. అయిపోయారు అందరు? సోని, ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఏం స్పెషల్? స్పెషల్ బర్త్డేనా? అవునక్క. ఓ, విష్ యూ హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మే గాడ్ బ్లెస్ యూ. పిల్లలు మీరందరూ కూడా ఒక్కసారి సోని అక్కని విష్ చేద్దామా? ఓకే. నేర్చుకున్నారు చాలా చక్కగా. వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. 2 times వెళ్ళాను వాళ్ళ ఇంటికి. కాబట్టి సోని అదే ఇక్కడ ఇక్కడ కామ్గా కనిపిస్తుంది మనకి. ఇక్కడ కామ్గా ఉంటుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అప్పుడు చెప్తుంది మనకి. అది రైట్ సోని, గాడ్ బ్లెస్ యూ అమ్మా, ఆల్ ద బెస్ట్. డాడీ మమ్మీ ఉన్నారా? ఒకసారి పిలు, అన్మ్యూట్ చేసుకో సోని. డాడీ ఆఫీస్కి వెళ్ళారు అంకుల్. మమ్మీ? మమ్మీ బిజీగా ఉన్నారు అంకుల్. ఓకే రైట్ రైట్ అమ్మా. అన్నేడి మీ అన్న పక్కన ఉన్నాడు అక్క, రమ్మను. కేక్ ఊరించేస్తున్నారు మమ్మల్ని మీరందరూ. 500 days నాకు ఇవ్వాలి సోని, నువ్వు ఇస్తావా? అన్న మీరే ప్రేయర్ చేద్దాం అన్న. ఇంకా ఫైనల్ ప్రేయర్ కూడా చేసేసుకుందాం అన్న, టైం అయిపోయింది. ఇంకా అందరు అయిపోయారు కూడా అమ్మ. ప్రజల అంతేనా? అంతే, ఇంకొకటే ప్రేయర్ క్లోజ్ చేసేసుకుందాం. చేసేస్తే చేస్తారు పిల్లలు వెంటనే బెండిషన్ అంతేనా? అవునన్న, రైట్ అమ్మ. సోని కట్ చేస్తారా? కేక్ కట్ చేస్తారా? ముందు నేను ప్రేయర్ చేయనా? మీరు కట్ చేసేయండి, పర్లేదు. ఎందుకంటే మళ్ళీ ప్రభు మధ్యలో ప్రభు ప్రార్థన అన్నీ ఉన్నాయి కదా. ఓకే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ.
Many greetings, many greetings, many greetings to you. Many greetings, many greetings, many greetings. Happy birthday, happy birthday, happy birthday to you. Many greetings, many greetings, many greetings to you. Many greetings, many greetings, many greetings to you. ప్రార్థన చేద్దాం. ఓకే. స్తోత్రము 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 తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు కృతజ్ఞతలు నాయన. మరి సోని 7 సంవత్సరాలు ఈ భూమి మీద, 9 నెలలు తన తల్లి గర్భంలో, 7 సంవత్సరాల 9 నెలలు జీవితాన్ని జీవాన్ని పూర్తి చేసుకుని మరొక కొత్త సంవత్సరం అడుగు పెట్టింది నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి తన తల్లి గర్భంలో 9 నెలలు అద్భుతంగా పెంచి పోషించి అందమైన శరీరాన్ని, ఆరోగ్యవంతమైన శరీరాన్ని తనకు అమర్చి నాయన ఈ భూమి మీద పంపించాం. ఈ భూమి మీద 7 సంవత్సరాలు తల్లిదండ్రులు కౌగిట్లో తల్లిదండ్రుల ఒళ్ళో పెరిగింది నాయన. అయితే నీవే ఎత్తుకుని మోసావు, నీవే చంకను ఎత్తుకున్నావు, నీవే తను భరిస్తూ వచ్చావు. తనకు ఉన్న తన జీవితం అంతా, తనకు నీ ఇచ్చిన ఆయుష్కాలం అంతా నీ కృపలో ఎదగడానికి సహాయం చేయి. నీ దయలో, మనుషుల దయలో ఎదిగి వద్దిల్లు ఫలించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి బిడ్డలందరూ ఈరోజు ఎంతో ప్రయాసపడ్డారు ఫ్యాన్సీ డ్రెస్లో. ప్రభా, వారి తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో పోర్షన్ కంటతా చేశారు, వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, ఈరోజు ప్రజెంట్ చేశారు. ఎంత గొప్ప దేవుడు నాయన, నీ వారిని ఎంత ప్రేమించావు, వారి ఎంత శ్రద్ధ తీసుకున్నావు తండ్రి, వారికి ఎంత అవకాశం ఇచ్చావు ప్రభా. అయితే చాలా మంది పిల్లలకు అవకాశం పోగొట్టుకున్నారు, అలాంటి వారు తిరిగి రావడానికి సహాయం చేయి. ఈ అద్భుతమైన అవకాశం వారు పోగొట్టుకోకుండా వారి మీద నీ జాలి, దయ, కరుణ, కటాక్షం, ప్రేమ, వాత్సల్యం, కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతమంది అయితే అవకాశం ఉండి కూడా జాయిన్ అవ్వలేకపోతున్నారో వారిని దర్శించు, 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 వారితో మాట్లాడు, తిరిగి వారు జాయిన్ అయ్యి ఈ విషయాలన్నీ నేర్చుకోవడానికి సహాయం చేయి ప్రభా. వాళ్ళకి డేటా కొంతమంది సరిపోవట్లేదు అంటున్నారు నాయన, వారికి మరి అది ఎలా సాధించాలో నీవే మార్గం చూపించు నాయన. నాయన నీవే అవకాశం దయచేతండి, నీవే సమస్తము సమకూర్చి మేలు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ప్రార్థన ఆలకించు ప్రభ, మా ప్రార్థన తక్కువైపోయేమో, ఇంకా ఎక్కువగా వారి కోసం ప్రార్థన చేసే మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. కరుణించు నాయన, నీకు వందనాలు. ఈరోజు మరి సండే స్కూల్ టీచర్స్ని, అబ్జర్వర్స్ని, రిసోర్స్ పర్సన్స్ అందరిని దీవించి దర్శించమని ప్రార్థిస్తున్నాను. నీవే మహిమ పొందమని, బిడ్డలు వారి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులను దీవించమని యేసునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, ఓకే ఇంగ్లీష్ లోనా, ఓకే చేయండి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు తోడేయండి, వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అమ్మ అందరికి వందనాలమ్మా. థ్యాంక్ యూ. వందనాలు అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. రికార్డింగ్ ఆఫ్ చేశాను. ఎస్ అమ్మా. అమ్మా శ్యామలమ్మ, ఇందాక మధ్యలో నేను కనెక్ట్ అయ్యి డిస్కనెక్ట్ అయ్యాను, మీరు రికార్డ్ చేస్తూ స్టార్ట్ చేశారు కదా, ఆ ఫైల్ నాకు పంపించాలమ్మా. తప్పకుండా.